టీఆర్ఎన్టీవీ నేను భాగ్యశ్రీ. చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పూజ నిర్వహించి ప్రచారం ప్రారంభించారు. చిత్తూరు జిల్లా పాకాల మండలం బందార్లపల్లిలో ఎన్నికల ప్రచారాన్ని వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పూజ నిర్వహించి దామల చెరువులో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ వైఎస్ పాలనలో అమలు చేసిన పథకాలతో పాటు నవరత్నాలను ప్రజలకు అందిస్తామని తెలిపారు. కరపత్రాలను పంచి తన విజయానికి కృషి చేయాలని తెలిపారు. చంద్రబాబు నాయుడు 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటే ఒక్కరోజు కూడా వర్షం పడిన పాపాన వేళ పెద్దలు చెప్తారు ఇంటికి వచ్చిన ఇళ్లను బట్టి ఇల్లు ఇల్లు ఉంటుంది అని. రాష్ట్రాన్ని పరిపాలించే రాజు మనసును బట్టి రాష్ట్రం ఉంటుంది అని, రాజ్యం ఉంటుందని. రాజు మంచివాడైతే రాజ్యం బాగుంటుంది అని. రాజశేఖర్ గారు లాంటి మంచి మనిషి ముఖ్యమంత్రి ఏ రోజైతే అయ్యాడో కనుమసలేని వ్యక్తి. తను నవ్వుతూ ఉంటే మనకు కూడా నవ్వు వస్తుంది. తను చనిపోయాడని తెలిస్తే ఏడవనటువంటి కళ్ళు లేవు. అంత గొప్ప మనిషి కాబట్టి ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తానే రాష్ట్రం అంతా వర్షాలు పడ్డాయి. ముఖ్యమంత్రిగా పదవులు చనిపోయే రోజు వరకు కూడా మనకి ఏ రోజు తాగినీటి సమస్య లేదు. ఇక్కడ దేవుడు ఆశీర్వదించాడు, ప్రకృతి ఆశీర్వదించింది. నేను మనసున్న మహారాజు ఆయన. ఆయన చనిపోయిన తర్వాత ఈ రాష్ట్రం ముక్కలు ముక్కలు అయిపోయింది. ఈ చనిపోయిన తర్వాత మరిముఖ చంద్రబాబు ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత ఏ రోజైనా వర్షం పడింది అంటే అదే చెట్లు ఇరిగిపోవడము, మాళ్ళు కొడుకోవడము, ఇల్లు కప్పులు లేసిపోవడం జరుగుతుంది తప్ప మనకు ఉపయోగపడే వర్షం ఎప్పుడూ పడదు. వస్తే అతివృష్టి అవుతుంది, అనావృష్టి అవుతుంది. కారణం ఏంటంటే ఎప్పుడో కుట్రలో కుతంత్రాలతో జీవించిన వ్యక్తి. చివరికి పిల్లనిచ్చి, పదవినిచ్చి, ఆస్తినిచ్చి, అంతస్తునిచ్చి, సమాజంలో గౌరవం ఇచ్చిన ఎన్టీఆర్ని ఒకే ఒక వెండిపోటు పూడ్చాడు. పదవులు లాక్కున్నాడు, ఇంట్లో నుంచి బయటకు నెట్టేశాడు. చనిపోయేంతవరకు ఆయన ఇంట్లో కూడా రాని, ఆయన ఇంట్లోకి ఆయన రానికుండా చేశాడు. మనమెంత పిల్లనిచ్చిన మామనే వదిలిపెట్టిన వ్యక్తి మనమెంత. కాబట్టి మనసు మంచిగా లేదు కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి దేవుడు ఆశీర్వదించడం లేదు, ప్రకృతి సహకరించడం లేదు. మీకు చెప్పాను 4 నెలలకు వచ్చినాయా? రాజశేఖర గారు ఉన్నప్పుడు పావులా వడ్డీకి ఇస్తారు, సక్రమంగా కట్టేవాడే కదా ఆయన. ఆ డబ్బు ఆయన కట్టేవాడు వడ్డీ, అసలు మనం కట్టేవాళ్ళం. ఇంటికి పరిగెత్తుకుంటా బ్యాంక్ వాళ్ళు వచ్చి లోన్ కావాలి, లోన్ కావాలి అడిగేవాళ్ళు. మన ఇంటికి పరిగెత్తేవాళ్ళు బ్యాంకర్స్. రాజశేఖర గారు ముఖ్యమంత్రి కూడా ఈ రోజు బ్యాంక్ వాళ్ళు పరిగెత్తుకుంటూ వస్తున్నారు, నోటీస్ ఇస్తాం కట్టలేదు. మీరు కానీ ధైర్యం చేసి బ్యాంకులు మీ సొంత డబ్బులు ఉంటే బ్యాంకులు పడి చక్కెర వడ్డీ పడి తడుపు మోపడంత అయింది. మీకు ఇవ్వాల్సిన వడ్డీలు రుణాలకు ఇవ్వాల్సిన డబ్బే 25,000 ఉంది ఒక మహిళకి. ఓవరాల్గా లెక్కిస్తే ఈ వడ్డీలు రుణాలు డబ్బులు కట్టకుండా 40 నెలలుగా వదిలేసి రుణమాఫీ చేయకుండా మాట ఇచ్చి మాట తప్పి 3 ముక్కలు చేసి 3 చెక్కులు ఇచ్చి ఏదైనా అదేదో చచ్చివాడ పిల్లకి వచ్చిందో కట్టాడు ఏదో 10,000 పోయేటప్పుడు ఇస్తాడు తీసుకున్నామంటే ఆ 10,000 చక్రం చేస్తాడంటే. నా పేరు పి చంద్రశేఖర్. మేము ఇంతకుముందు కూడా డిఎస్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వ్యక్తి నేను. ఈ రాష్ట్రంలో కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను చంద్రబాబు నాయుడు యామారిచ్చారు ఇన్ని రోజులు. కాబట్టి మేము అందరూ కూడా ఈ రోజు వైఎస్ఆర్ పనిచేస్తున్నాము. చంద్రబాబు నాయుడు ఇప్పటి వరకు దేశంలో ఎవరు చెప్పిన అబద్దాలు చెప్తున్నాడు, ఏదేదో చెప్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు మొన్న పెన్షన్ 1000 రూపాయలు ఇస్తా 2000 అంటేనే 2000 ఇస్తా ఇచ్చినాడు. ఇప్పుడు 3000 అంటే 3000 ఇస్తాం అంటే ఒక కాపీ కట్టే తత్వమే గానీ ఇతని సొంత నిర్ణయం ఏది లేదు. ఇతను 24 గంటలు వాళ్ళ యొక్క వర్గాన్ని పొరచేసినా లేకపోతే పబ్లిక్ ఎలాంటి న్యాయం జరగలేదు. ఇలాంటి ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రానికి మళ్ళీ 2వ సారి వచ్చినట్టయితే మనకందరూ కూడా చిన్ని చెట్లకి ఏ విధంగా చీడబడుతుందో ఆ విధంగా పడే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలందరూ గ్రహించండి, మేము ఈ రోజు దళితులు ఎస్సీ బీసీ మైనార్టీ అందరూ కూడా ఈ రోజు చాలా ఆర్థికంగా వెనకబడి ఉన్నారు. మేము అభివృద్ధి చేస్తా ఉంటారు. ఏం అభివృద్ధి చేశారు మీరు? సప్లై నిధులు అంటావు అవి కూడా తప్పుదావు పడిచావు. బీసీ కార్మికులు అంటావు బీసీలు పేరు చెప్తావు అవి వేరే దాన్ని మళ్ళిస్తావు. ఈ రోజు కూడా ఎస్సీ ఎస్టీ సప్లై నిధులు అయితేనేవి, కార్పొరేషన్ లోన్లు రుణాలు అయితేనేవి, ఇవన్నీ కూడా మహిళలు డోక్రా వాళ్ళకు కొత్త పేరు పెట్టి మీరు 2,000 రూపాయలు కూడా ఇవ్వడం జరిగింది. రైతన్నకు బ్రహ్మాస్త్రం స్పైరన్ పంప్, మీ గృహ వ్యవసాయ పారిశ్రామిక నీటి అవసరాలకు స్పైరన్ పంప్స్ V3, V4, V6 సబ్మెర్సిబుల్ పంపులు మరియు ఓపెన్ వెల్ సబ్మెర్సిబుల్స్ లో లభ్యం.